హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది సివిల్ ఇంజనీర్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి అనేక సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు ఓపెన్ ఇంటర్ ఎవరు చదవాలి, దానికి ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఓపెన్ ఇంటర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, అసలు దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇలా రకరకాల డౌట్స్ని నేను ఓపెన్ ఇంటర్కి సంబంధించి గతంలో చాలా వీడియోస్ చేసినప్పటికీ ప్రతి వీడియోలో కూడా ఈ కామెంట్స్ అనేవి మీరు చేస్తున్నారు. వీటన్నిటిని క్లారిఫై చేస్తూ మీకు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఓపెన్ ఇంటర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఓపెన్ ఇంటర్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి అంటే, ఎవరైతే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదవలేరో, ఎవరైతే స్టడీస్ని మధ్యలో ఆపేసి డ్రాప్అవుట్స్గా మిగిలిపోతారో, అటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఓపెన్ ఇంటర్ ద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం ఇది. అయితే ఓపెన్ ఇంటర్ వలన మెయిన్ ఇంకో విషయం ఏంటంటే, ఓపెన్ ఇంటర్ చదవడానికి మనం కాలేజీకి వెళ్ళక్కర్లేదు, ఇది ప్రైవేట్గా మనం చదువుకోవచ్చు. ఈ ఓపెన్ ఇంటర్కి ఎలిజిబిలిటీ ఏమిటని చూసినట్టయితే, జనరల్గా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఓపెన్ ఇంటర్ పూర్తి చేయడానికి కనీసం 2 ఇయర్స్ ఉండాలి. అయితే 1 ఇయర్లోనే ఎగ్జామినేషన్స్ అన్నీ జరుగుతాయి. 1 ఇయర్ కేవలం ఇందులో 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సైన్స్ స్టూడెంట్స్ అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకే సిట్టింగ్లో ఒకే సంవత్సరంలో మనం 6 సబ్జెక్ట్స్ని కూడా పూర్తి చేసి ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకోవచ్చు. కాకపోతే 10th తర్వాత రెగ్యులర్ స్టూడెంట్స్ మనకి 2 ఇయర్స్ చదువుతారు. సో ఓపెన్ ఇంటర్ వాడు 10th వెంటనే చేయకుండా 10th తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ తను ఈ ఒకే సిట్టింగ్లో తను రాసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఓపెన్ ఇంటర్కి మనం 10th పూర్తయిన తర్వాత 2 ఇయర్స్లోనే మనం ఓపెన్ ఇంటర్ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక సిట్టింగ్లో ఒకేసారి 5 సబ్జెక్ట్స్ కూడా తను రాసి కంప్లీట్గా ఓపెన్ ఇంటర్ సబ్జెక్ట్స్ ద్వారా పాస్ అవ్వచ్చు. దీనికి ఏజ్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. దీన్ని 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఎవరైనా ఓపెన్ ఇంటర్ అనేది చేయొచ్చు. అయితే ఓపెన్ ఇంటర్ అనేది రెగ్యులర్ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ చదవకుండా ఎందుకు చదువుతారు, ఓపెన్ ఇంటర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ ఓపెన్ ఇంటర్ని ముఖ్యంగా ఎవరు చేస్తారంటే, 10th పాస్ అయిన తర్వాత కొంతమంది ఐటీఐకి వెళ్తారు, కొంతమంది డిప్లొమా పాలిటెక్నిక్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ చేయాలనుకున్న వాళ్ళు చేయలేరు. మరి వాళ్ళకి ఇంటర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏమైనా పడినప్పుడు పాలిటెక్నిక్ చేసే వాళ్ళకి గట్టా ఎలిజిబిలిటీ ఉండదు. సో వాళ్ళు ఓపెన్ ఇంటర్ ద్వారా ఇంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ రెగ్యులర్ స్టడీస్లో ఒక సైన్స్ స్టూడెంట్ ఉండొచ్చు, తనకు ఆర్ట్స్ చదవాలనవచ్చు, లేదా ఆర్ట్స్ స్టూడెంట్స్కి సైన్స్ చేయాలని ఉండొచ్చు, ఎంపీసీ చదవాలని ఉండొచ్చు, ఒక హెచ్ఈసీ స్టూడెంట్, అటువంటి వాళ్ళు ఓపెన్ ఇంటర్ ద్వారా ఎంపీసీ చేయొచ్చు. అలాగే ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ అనే కాకుండా, ఆర్ట్స్ స్టూడెంట్స్ సైన్సే కాకుండా బైపీసీ వాళ్ళు ఎంపీసీ, ఎంపీసీ వాళ్ళు బైపీసీ, వాళ్ళకి నచ్చిన బ్రాంచ్లో ఓపెన్ ఇంటర్ ద్వారా వాళ్ళు అడిషనల్గా ఇంటర్మీడియట్ని పూర్తి చేయొచ్చు. సో ఇటువంటి అవకాశం వీళ్ళకి ఓపెన్ ఇంటర్ ద్వారా కలుగుతుంది. అలాగే అంటే ఒక రెగ్యులర్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ని రెగ్యులర్గా చదివి బయటకు వచ్చిన స్టూడెంట్కి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన వాడికి కూడా ఉంటాయి. సో రెగ్యులర్ ఇంటర్తో సమానంగా ఓపెన్ ఇంటర్ని ట్రీట్ చేస్తారే తప్ప ఓపెన్ ఇంటర్ వేరేగా రెగ్యులర్ ఇంటర్ వేరేగా అనుకోరు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ పోస్టులు తీసినట్టయినా ఇంటర్ క్వాలిఫికేషన్ మీద గవర్నమెంట్ పోస్ట్ తీస్తే దానికి ఓపెన్ ఇంటర్ వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ వాళ్ళకి ఇద్దరికీ సమానంగానే చూస్తారు తప్ప వీళ్ళు ఓపెన్ ఇంటర్లో పాస్ అయ్యారు వీళ్ళు పనికిరారని మాత్రం ఎక్కడ ఉండదు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్న ప్రతి దగ్గర కూడా ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఉపయోగపడతారు. అలాగే ఎంసెట్ రాయాలనుకున్న వాళ్ళు ఎంసెట్ కూడా, ఓపెన్ ఇంటర్ అయిన వాళ్ళు ఎంసెట్ కూడా రాసుకోవచ్చు. సో ఇలా మన ఓపెన్ ఇంటర్ మనం పూర్తి చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అవే సబ్జెక్ట్స్ ఇంచుమించుగా ఇందులో ఉంటాయి. అంటే సైన్స్ స్టూడెంట్స్కి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు లాంగ్వేజెస్, అలాగే ఆర్ట్స్ వాళ్ళకి ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, కామర్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లోనే ఈ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ కూడా ఓపెన్ ఇంటర్లో అవుతాయి. వీటికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. సిలబస్ అయితే సేమ్ దానిలాగే ఉంటుంది, కాకపోతే కొద్ది సిలబస్ ఆ రెగ్యులర్ ఇంటర్కి దీనికి కొద్ది డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు కొత్తగా మనకి గవర్నమెంట్ కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మనకి ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం, వాళ్ళకి అర్థం కావడం కోసం ఒక ఛానల్ కూడా ఓపెన్ చేస్తుంది. అది కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నారని చెప్పారు. ఆ ఛానల్ కానీ వచ్చినట్టయితే దాని ద్వారా మీరు క్లాసెస్ను కూడా అటెండ్ అవుతూ ఉండవచ్చు. ఇక కొంతమంది అడుగుతున్నారు, సార్ ఓపెన్ ఇంటర్ మేము కాలేజీకి వెళ్లకుండా చదువుతాం కదా, మేము పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు పాస్ అవుతారండి, మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్లోని చాలా వరకు వాల్యుయేషన్ కానీ అంత లిబరల్గా మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు
వేరే వేరే వృత్తుల్లో ఉంటూ చేసేవాళ్ళు, అలాగే కాలేజీకి వెళ్లకుండా చదువుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ వాల్యుయేషన్ కూడా వీలైనంత వరకు ఆ లిబరల్గానే ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. 90% కూడా మ్యాక్సిమం పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఓపెన్ ఇంటర్ ద్వారా. ఒకవేళ ఎవరైనా ఉండిపోయి బ్యాడ్ లేకుండా ఉండిపోయినా కూడా వెంటనే ఇమీడియట్గా రెగ్యులర్ ఇంటర్మీడియట్లు ఎలాగైతే సప్లై ఎగ్జామ్స్ జరుగుతాయో ఓపెన్ ఇంటర్లో కూడా మనకి సప్లై ఎగ్జామ్స్ ఉంటాయి, కాబట్టి దాంట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా దీని గురించి ఎగ్జామినేషన్స్ కష్టంగా ఉంటాయి చదవలేమని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు, ఓపెన్ ఇంటర్ను కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక రెగ్యులర్ స్టూడెంట్స్ ఎటువంటి బెనిఫిట్స్ని అయితే పొందుతున్నాడో ఆ బెనిఫిట్స్ అన్నింటిని కూడా మీరు పొందొచ్చు. అయితే అసలు ఓపెన్ ఇంటర్ అప్లై చేయడానికి ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్టిఫికెట్స్ ఉండాలని మరికొంతమంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఓపెన్ ఇంటర్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు దగ్గరలో మనకి రీసెంట్గా గవర్నమెంట్ సచివాలయంలో కూడా ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ని ప్రతి గ్రామ సచివాలయాల్లో కూడా ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ని చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. కాకపోతే అది ఇంకా స్టార్ట్ అయినట్లేదు. సో మీరు ఎవరైనా ఓపెన్ ఇంటర్ ద్వారా చేయాలనుకున్న వాళ్ళు ముందు ఇమీడియట్గా మీరు మీ దగ్గరలో ఉన్న ఏ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కైనా వెళ్ళండి. అసలు ఓపెన్ ఇంటర్ సెంటర్ అనేది ఎక్కడ ఉందనేది వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆ కాలేజీలో ఒక సెంటర్ లేకపోయినా వాళ్ళకి నైబరింగ్ కాలేజీలో ఏ కాలేజీ ఓపెన్ ఇంటర్ సెంటర్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు, చెప్పగలరు మీరు. సో ఆ కాలేజీకి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఓపెన్ ఇంటర్కి సంబంధించి. ఇకపోతే ఓపెన్ ఇంటర్కి సంబంధించి మనం చదవాలనుకునేటప్పుడు మీరు ఏ ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకున్నట్టయితే ఫస్ట్ మీ దగ్గర ఉండవలసింది 10th class ఒరిజినల్ మార్క్స్ మేము, 10th class ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, మీ ఆధార్ కార్డు జెరాక్స్ ఉండాలి. నెక్స్ట్ మీరు కానీ మేజర్ అయినట్టయితే మీ తాలూకా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఉండాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ నాలుగుని కూడా మీరు మీ దగ్గర రెడీ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెళ్ళి అడిగినా మీకు డీటెయిల్గా ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఏ కాలేజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్, అసలు అడ్మిషన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మత్సూదన్. థ్యాంక్ యూ.